हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट अंजलि व्लॉग्स। मेमु ऊरेल्लाम कदंडी, अक्कड मा ऊर्लो गुट्टपैन वेंकटेश्वर स्वामी टेंपल उंटुंदन्नमाट। चुट्टू मोत्तम अडविला उंटुंदी, अडविलो मध्यलो कोंडपैन वेंकटेश्वर स्वामी टेंपल उंटुंदी, अक्कडे शिवालयं कूडा उंटुंदन्नमाट। సూపర్గా ఉంటుందండి, అక్కడ మొత్తం వ్యూ అంతా వెంకటేశ్వర స్వామి శివాలయం చాలా బాగుంటుంది. కొండల మధ్యలో చిన్న చిన్న గృహాలు కూడా ఉంటాయన్నమాట. ఆ గృహాలలో నుంచి మేము బయటికి వెళ్ళాము, ఆ గృహాలు కూడా చూపించాను. ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది, మిస్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి చూపించానో, మేము ఏమేమి చేసామో అనేసి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి, మేమైతే బయలుదేరిపోయాం, వెళ్తున్నాం అన్నమాట గుట్ట దగ్గరికి. పక్కన అయితే వ్యూ బాగుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అన్నమాట. చూడండి, పంట పొలాలండి ఇవన్నీ, అన్నీ వరి పెట్టడానికి మొత్తం దున్నేసి పెట్టుకున్నారన్నమాట. కరిగేట చేసి వరి నాటుతారన్నమాట. ఇట్ సైడ్ చూడండి, జాడు అన్నమాట. జాడు అంటే ఆవులకి బర్లకి కోసి వేస్తారన్నమాట. దీన్ని తూకం కూడా అలికారండి. ఇప్పుడు వర్షం పడితే చాలు, వరి నాటు వేస్తారన్నమాట. చూడండి, వ్యూ అంతా చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఇదేనండి మేము వెళ్ళే రూటు. చూడండి మొత్తం రూట్ అయితే, చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అండి గుట్ట అనేది కొద్ది కొద్దిగా. చూడండి అగో అక్కడ కనిపించేదే మేము వెళ్ళే గుట్ట అండి. చూడండి చుట్టూ మొత్తం అడవిలా ఉంటుందన్నమాట, మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో కొండపైన. చూడండి అగో అక్కడ ఒక కొండపైన గోపురం కనిపిస్తుందా అండి మీకు? చూడండి అదిగో అక్కడ వైట్ కలర్లో గోపురం, దానిపైన ఒక జెండా అన్నమాట, అదేనండి టెంపుల్. చుట్టూ అయితే ఇలా ఉంటుందండి వ్యూ అయితే, లోపల మాత్రం ఇంకా సూపర్గా ఉంటుందండి. అందుకోసమే మీరైతే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం మంచిగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఆల్మోస్ట్ మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇట్ సైడ్ ఏంటంటే పార్కులా రెడీ చేస్తున్నారన్నమాట మొత్తం మొక్కలను పెట్టేసి. చూడండి మేమైతే గుట్ట దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇదేనండి మొత్తం గుట్ట ఎంట్రెన్స్ అన్నమాట. చూడండి ఇదే ఎంట్రెన్స్. చుట్టూ చూడండి సూపర్గా ఉంది కదండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు మా ఊరి శివాలయం దగ్గరకు వచ్చామన్నమాట. మేము మా ఊరి శివాలయం చూపిద్దామని చెప్పేసి వచ్చాము. మా ఊర్లో మా ఈ శివాలయం అనేది ఫేమస్ అండి, ఎందుకంటే ఇది ఊరి బయట అడవిలో ఉంటుందన్నమాట. అంటే చుట్టుపక్కల కొద్దిగా అడవిలా ఉంటుందన్నమాట, ఒక గుట్ట ఉంటుంది. ఇదే చూడండి శివాలయం. ఓకేనా? పై నుంచి వెళ్దాం రండి. చూడండి బయట మొత్తం ఎంట్రెన్స్ అండి. చూడండి ఒకసారి మొత్తం చూడండి బయట చెట్లు అయితే చూడండి పచ్చ పచ్చగా ఎలా ఉన్నాయో. ఇదేనండి ఎంట్రెన్స్. ఇవన్నీ మెట్లు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ కనిపించేది శివాలయం. చుట్టుపక్కల మొత్తం చెట్లు అంతా చాలా కూలుకుండా ఉంది. ఈరోజు మొత్తం వర్షం పడేలా ఉందండి, మూడమేస్తుంది కాబట్టి మొత్తం ఏమంటారు కూల్గా ఉంది. ఓకేనా? మనం పైన కూడా వెళ్ళండి కిట్టు దానాన్న. చూడండి ఇక్కడ అయితే మా కిట్టు పైకి వస్తున్నాడనమాట. నేను నడుస్తా అని చెప్పేసి ఏడ్చాడుతాను, అందుకే దించేసాము. మెట్ల పైన చేతులు పెట్టి తను ఎట్లెక్కుతున్నాడో చూడండి. వాడికి జేజ్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి కింద మా చెల్లే ఉందని చెప్పేసి తను పిలుస్తున్నాడనమాట. చూడండి నడుచుకుంటూ తనే ఎక్కుతున్నాడు గుట్టపైకి.
ఇక్కడ మొత్తం వ్యూ అయితే సూపర్గా ఉంది చూడండి. మా కిట్టు అయితే ఇలా ఎక్కుతున్నాడు చూడండి. తన చేతులకి దుమ్మంటిందని చెప్పేసి నించొని చేతులను ఇలా దులుపుతాడో చూడండి మా కిట్టు. మా ఊర్లో పాతకాలం నుంచే ఉందన్నమాట ఈ టెంపుల్. ఇలా గుట్టలల్లోనే వెలసిందన్నమాట ఈ దేవుడు. ఇదంతా గుట్ట అండి. గుట్టల మధ్య శివాలయం వెంకటేశ్వర స్వామి ఉంటాడన్నమాట మా ఊర్లో. ఇదే కొండ. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ లోపలనేమో వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అక్కడనేమో శివాలయం అండి. ఈ నవగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ. ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి చూద్దాం. అంతకంటే ముందు మనకు ఇక్కడ జాతర కూడా జరుగుతుందండి. జనవరిలో సంక్రాంతి పండుగకి అయితే ఒక 5 డేస్ మా ఊర్లో ఫుల్ జాతర జరుగుతుంది. అసలు మా ఊర్లో మంచి పండుగ చాలా బాగా జరుగుతుందంటే ఇదేనండి. ఎందుకంటే దుకాణాలు వస్తాయి, అదే జిలేబీలు, కార్లు అన్నీ కొనుక్కుంటాం, గాజులు అవన్నీ కొనుక్కుంటాం చూడండి. అవన్నీ దుకాణాలు పెడతారన్నమాట ఇక్కడ. కింద నేను ముందు చూపించాను చూడండి, ఆ తేరు కూడా గుంజుతారనమాట అప్పుడు. ఓకేనా, ముందైతే మనం వెంకటేశ్వర స్వామిని చూద్దాం, దర్శించుకుందాం. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు, గుడి లోపలికి ఎంట్రీ ఇస్తుంటే ఇక్కడ పైన రాశారు చూడండి. ఈ గుడిని 1/1/1991 కట్టారన్నమాట చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట చూడండి. అక్కడ 2 విగ్రహాల లాగా కనిపిస్తున్నాయి చూడండి. చూడండి కనిపించాయా, అవే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అన్నమాట. స్వాములు మాల వేసినప్పుడు కూడా ఇక్కడే ఉంటారన్నమాట. నేను మా కిట్టు అయితే ముక్కేసి బొట్టు పెట్టేసుకున్నామన్నమాట చూడండి. ఇక్కడేనండి, ఇక్కడ ఉంది చూడండి మైక్, అది జాతరప్పుడు బయట పెడతారన్నమాట. ఓకేనా, ఇదే చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయితే చాలా మహిమ గల దేవుడండి. ఇక్కడ వేరే ఊరు నుంచి కూడా వస్తారు చూడండి. ఇటు నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన వెంటనే ఇటు సైడ్ మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదండి చూడండి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి చూడండి. అలాగే నేను స్ట్రెయిట్గా వెళ్తే శివాలయం ఉంటుందన్నమాట చూడండి. ఇప్పుడైతే మనం శివుణ్ణి చూద్దాం. ప్రదక్షిణాలు అయితే చేస్తానన్నమాట ముందు నేను. ఓకేనా, ప్రదక్షిణాలు చేసేద్దాం. ఇక్కడ గంట కొట్టడానికి కొట్టానన్నమాట. దానికి చిన్న చిన్న దోమలు ఉంటాయి కదండి, అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు చేస్తున్నామండి. కిట్టు, నేను, మా చెల్లి అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాం చూడండి. ఇక్కడికి మా ఊరి వాళ్ళు మండే మండే వస్తారన్నమాట. ఇంటి నుంచే నీళ్లు కూడా తీసుకొని వచ్చి శివునికి అభిషేకం చేస్తారన్నమాట నీళ్ళతో. ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం. అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాం, మా వారు వీడియో తీస్తున్నారన్నమాట. బయట మొత్తం చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నారు చూడండి. బయట అయితే నంది విగ్రహం, వినాయకుని విగ్రహం, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. అక్కడ చూడండి గోడకి అయ్యప్ప స్వామి ఫోటో కూడా పెట్టారన్నమాట. చూసారా, ఇటు సైడు ఉండి ఉంది చూడండి. అందులో మనం డబ్బులు వేయాలనుకుంటే వేయొచ్చు అన్నమాట. ఇక్కడేనండి శివులు మాల వేసినప్పుడు పూజ కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుందండి అసలు మా ఊర్లో శివాలయం దగ్గర. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి. నంది ఎంత బాగా కనిపిస్తున్నాడు, చాలా మహిమ గల దేవుడండి ఇక్కడ. అందుకే వేరే వేరే ఊరు వాళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారన్నమాట చూడండి. ఇప్పుడైతే మేము పూజ చేస్తున్నాం. మా కిట్టు అయితే గంట కొడతానని చెప్పేసి గంట పట్టుకున్నాడు. ఊర్లో ఈ శివాలయం చాలా ఫేమస్ అండి చూడండి. లోపల మొత్తం ఇలా కట్టారు, మొత్తం పైన అయితే రాళ్ళతోనే కట్టి ఉందన్నమాట.
రాళ్ళ దగ్గరే కట్టారు. చూడండి ఎంత బాగా కట్టారో. ఫేమస్ అండి మా ఊర్లో శివాలయం. చూడండి బయట విగ్రహం, దగ్గర నుంచి చూపిస్తున్నాను వినాయకుడి విగ్రహం అయితే. ఓకేనా, ఇప్పుడైతే మనం నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి. ఏమైనా శని ఏమైనా ఉంటే నవగ్రహాల చుట్టూ తిరిగితే పోతుందనేసి ఒక నమ్మకం అండి అందరికీ. నవగ్రహాలు చూడండి. మొత్తం ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడే శివాలయం దగ్గర నాగదేవత విగ్రహం కూడా ఉందండి. చూడండి నాగ సర్పంతో ఉందన్నమాట. ఇక్కడే దేవుని విగ్రహాలు అంటే కొన్ని పాడైపోయినవి ఉంటాయి కదండి, వాటిని ఇగో ఇక్కడ పెట్టేశారనమాట. ఇలా చూడండి చుట్టూ. ఇగో ఇక్కడ అయితే మా ఊరి వాళ్ళు శివాలయం శివుణ్ణి దించారనమాట. చూడండి ఓం నమ శివాయ అని రాశారు. ఇదంతా వ్యూ చూడండి. ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. అటు సైడ్ కూర్చొని మేము శివరాత్రికి వచ్చినప్పుడు కూడా అటు సైడ్ కూర్చొని ఒక్క కూర్చొని విడిచి ఇక్కడనే కూర్చుంటాం అన్నమాట. చూడండి మేము ఇలా ఉంటుంది. చూడండి మొత్తం రాళ్ళతోనే ఉంటుంది అన్నమాట, సూపర్ గా ఉంటుంది. చూడండి మొత్తం ఇటంతా రాళ్ళే ఉంటాయి, ఎంత బాగుందో చూడండి. మా ఊర్లో శివాలయం అయితే చాలా ఫేమస్ అండి, వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూస్తారన్నమాట. చూడండి మొత్తం ఎలా ఉందో. చూడండి బయటికి అయితే వెళ్దామండి, మా కిట్టు ఏడుస్తున్నాడు వెళ్దామని చెప్పేసి. రండి చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. ఈ తర్వాత వ్యూ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. పొలాలు ఉంటాయన్నమాట, మొత్తం పొలాలే చుట్టూ. చూడండి వ్యూ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. కింద మొత్తం పొలాలని చెప్పాను కదండి, ఇవన్నీ పొలాలేనన్నమాట. అటు సైడ్ కింద ఇదంతా పైన వ్యూ చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు కూడా కనిపిస్తుందండి. చూడండి మా ఊరు, అక్కడ కనిపించేదే మా ఊరు అండి. మా ఊరికి గుట్టకి ఎక్కువ ఏం దూరం ఉండదండి. చూడండి మా ఊరు గుట్ట అయితే సూపర్గా ఉంది కదండి. కొండల మధ్యలో వెంకటేశ్వర స్వామి శివుడు చాలా బాగుంది కదండి. మాకు ఇక్కడ అయితే ఇప్పుడు జారబండ జారుతారనమాట. మాకు ఇక్కడ అటు సైడ్ జారబండ కూడా ఉందన్నమాట. వెళ్దాం రండి. చూడండి మొత్తం అయితే ఇటు చుట్టూ సూపర్గా ఉంటుంది. చెట్లతో సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి అక్కడే అండి జారబండ జారుతామన్నమాట. సంక్రాంతి అప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉంటారు, అసలు జారడానికి అప్పుడు టైం ఉండదు అనమాట. ఇప్పుడు వీడియో తీయడానికి వచ్చాం కాబట్టి మా కిట్టుని ఇప్పుడు జారిపిస్తామన్నమాట. చూడండి ఓకేనా రండి. గుట్టలలో ఉంటుంది అన్నమాట. గుట్ట దగ్గర ఇండ్లు అన్నమాట.
బిడ్డ కాడ ఇల్లు అంటారన్నమాట. అన్ని పొలాలు ఉంటాయి కదా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదే జారబండ అన్నమాట. చూడండి ఇదే జారబండ అన్నమాట. ఇక్కడే జారబండ జారుతాం అన్నమాట. మేమైతే చిన్నప్పుడు అయితే చాలా జారే వాళ్ళం, ఇప్పుడైతే ఎక్కువ జారలేం అన్నమాట. ముందరికి వెళ్ళినాము చూడండి. మేమైతే ఇప్పుడు మా కిట్టు నేను జారబండ జారుతున్నాను. కిట్టు అయితే నవ్వుతున్నాడు అండి. అసలు మా కిట్టు పోతున్నాం పోయి చూడండి. చుట్టూ అయితే వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఇక ఇంటికి వెళ్దాము. వెళ్తున్నాం అన్నమాట. మనం వచ్చిన కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం జారబండ జారడానికి వచ్చాం కాబట్టి ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఇక బయట మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. చుట్టూ పొలాలు ఉంటాయి. కిట్టు చూడండి మా కిట్టు. కిట్టు హాయ్ చెప్పు. హాయ్. చూడండి మొత్తం అయితే ఇదే టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి శివాలయం రెండు కలిపి ఇక్కడే ఉంటుందండి. ఓకేనా, మొత్తం అయితే చూసేస్తాం కదా. ఇంతేనండి, ఇట్టు ఇక్కడ చూద్దామండి. అప్పుడు చెప్పలేదు అన్నమాట. ఇది వచ్చేసి రథం అండి. సంక్రాంతి అప్పుడు జాతర అవుతుందని చెప్పాను కదా, అప్పుడు గుంజుతారన్నమాట. అంటే దేవుణ్ణి ఈ తేరు పైన పెట్టి గుంజేస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇటు పక్కన మాత్రం ఇక్కడైతే ఒక పార్కులా రెడీ చేసినారు. ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. చూడండి ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది. చూడండి అదంతా తుకమలికారు అన్నమాట, వరి నాటు వేయడం కోసం తుకమలికారు. ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుందా అండి, అక్కడ వైట్ కలర్లో ఉంది చూడండి. అది దర్గా అన్నమాట. దర్గాని ఇక్కడే చేస్తారు మా ఊరి వాళ్ళంతా. ఇక్కడ చూడండి ఈ గుంపురు గుంపురుగా ఉన్న దగ్గర పెద్ద బావి ఉందన్నమాట. పీర్ల పండుగ అప్పుడు పీర్లని ఈ బావిలోనే వేస్తారన్నమాట. చూడండి ఇదంతా నారు పెట్టడానికి కరిగట్టు చేసి పెట్టారన్నమాట. చూడండి మా ఊరంతా ఎంత బాగా కనిపిస్తుందో. ఇదేనండి మా ఊరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.